చిల్లర మాటలే, అన్ని చిల్లర మాటలే. ఆయన చెప్పేది భూసేకరణ గురించి చెప్పిండు. ఒక 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 కారిషన్సింగ్ ఇరిగేషన్ ప్రాజెక్టు గురించి అని చెప్తాడు ఆయన. తెలివితేటలు ఉన్నాడు, తెలుసుకోవాలి ఫస్ట్. రియాలిటీ అంది తెలుసుకున్న తర్వాత మాట్లాడితే చెప్పడానికి ఉంటుంది. ఈయన ముఖానికి ఇరిగేషన్ అంటే తెలుసా? ఏ రోజు ఇరిగేషన్ ప్రాజెక్టులు చేయలే. మన టీవీలు పేపరు టపాలు కొడుతున్నాయి కాబట్టి ఆ టపాల మీద నడుస్తుంది తప్ప, ఇరిగేషన్ ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి గారు చేశారు, ఆయన చేయలే. ఇప్పుడు నదుల అనుసంధానం చేస్తున్నా నేను, ఇవన్నీ ఇరిగేషన్ ప్రాజెక్టులని, అవన్నీ 80% 90% కంప్లీట్ అయినాయే అప్పుడు ఆ గవర్నమెంట్లో చేసినాయి అవి. ఆయనకి ఎప్పుడు ఇరిగేషన్ మీద ఒక ప్రణాళిక లేదు. ప్రాణహిత చేవేళ్ళ గంట 15,000 కోట్లు పెట్టిండట, మరి చూపిస్తాడా? కాబట్టి ఇవన్నీ డబ్బా కొట్టుకునేటువంటి వ్యవహారం. ఆయనకి ఇరిగేషన్ మీద నాలెడ్జే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ రోజు ఇరిగేషన్ గురించి ఆయన ఆలోచించలేదు. మేము కూడా ఉన్నాము కదా మంత్రులుగా, చెప్తారు బాస్ మంచి రోజులు చూసుకొని ఉంటాయి. చిల్లర మాటలే, అన్ని చిల్లర మాటలే. ఆయన చెప్పేది భూసేకరణ గురించి చెప్పిండు. ఒక 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 కారిషన్సింగ్ ఇరిగేషన్ ప్రాజెక్టు గురించి అని చెప్తాడు ఆయన. తెలివితేటలు ఉన్నాడు, తెలుసుకోవాలి ఫస్ట్. రియాలిటీ అంది తెలుసుకున్న తర్వాత మాట్లాడితే చెప్పడానికి ఉంటుంది. ఈయన ముఖానికి ఇరిగేషన్ అంటే తెలుసా? ఏ రోజు ఇరిగేషన్ ప్రాజెక్టులు చేయలే. మన టీవీలు పేపరు టపాలు కొడుతున్నాయి కాబట్టి ఆ టపాల మీద నడుస్తుంది తప్ప, ఇరిగేషన్ ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి గారు చేశారు, ఆయన చేయలే. ఇప్పుడు నదుల అనుసంధానం చేస్తున్నా నేను, ఇవన్నీ ఇరిగేషన్ ప్రాజెక్టులని, అవన్నీ 80% 90% కంప్లీట్ అయినాయే అప్పుడు ఆ గవర్నమెంట్లో చేసినాయి అవి. ఆయనకి ఎప్పుడు ఇరిగేషన్ మీద ఒక ప్రణాళిక లేదు. ప్రాణహిత చేవేళ్ళ గంట 15,000 కోట్లు పెట్టిండట, మరి చూపిస్తాడా? కాబట్టి ఇవన్నీ డబ్బా కొట్టుకునేటువంటి వ్యవహారం. ఆయనకి ఇరిగేషన్ మీద నాలెడ్జే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ రోజు ఇరిగేషన్ గురించి ఆయన ఆలోచించలేదు. మేము కూడా ఉన్నాము కదా మంత్రులుగా, చెప్పారు బాస్ మంచి రోజులు చూసుకొని ఉంటాయి.